రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమని తెలిచేశారు. పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్ సర్కార్ను తరిమి కొడతామన్నట్లుగా పిలుపునిచ్చారు. ఇక ప్రధానమంత్రి కూడా జమిలీ ఎన్నికల గురించి చాలా రోజులుగా చెబుతూనే ఉన్నారు. దీంతో షెడ్యూల్ ప్రకారం 2024లో కాకుండా ముందస్తు ఎన్నికలు జరగటం ఖాయమని జనాల్లో చర్చ మొదలైపోయింది. అయితే అలా వస్తే ఏపీలో రాజకీయాలు ఎలా ఉంటాయి? చంద్రబాబు అన్నట్లుగా టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో రెడీ అయ్యారా అంటే అనుమానమే మరి. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు రెడీ అయితే టీడీపీ పార్టీ 175 నియోజకవర్గాల్లో కనీసం 100 నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్ఛార్జీలు మారాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిల్లో చాలా వాటికి పార్టీ ఇన్ఛార్జీలు లేరు, ఉన్నవాళ్ళు కూడా యాక్టివ్గా లేరు. మిగిలిన నియోజకవర్గాలను వదిలేసిన సొంత జిల్లా చిత్తూరులోనే 4 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు లేరు. 2.5 సంవత్సరాలుగా చిత్తూరు సత్యవేడు, చంద్రగిరి, తంబళ్లపల్లికి ఇన్ఛార్జీలు లేరంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవి కాకుండా మరో 5 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని కేడర్ మొత్తుకుంటున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇలాంటి నియోజకవర్గాలు దాదాపు 100 ఉన్నాయి. ఇన్ఛార్జీలను కూడా నియమించుకోలేని స్థితిలో తాము ముందస్తుకు రెడీ అంటే ఎవరైనా నమ్ముతారా? ముందు పార్టీని చక్కబెట్టుకునే విషయంలో చంద్రబాబు దృష్టి పెడితే తర్వాత ముందస్తు గురించి ఆలోచించవచ్చు. పార్టీ బలోపేతానికి కష్టపడటానికి కార్యకర్తలు రెడీగా ఉన్నారు, కానీ నేతలు సిద్ధంగా లేకపోవడం పార్టీకి మైనస్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి సంబంధించిన నిర్ణయాలను చంద్రబాబు ధైర్యంగా తీసుకోలేకపోతున్నారు. అవసరమైతే నేతలను మార్చేస్తానని, కోవర్టలను ఏరేస్తానని, త్యాగాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించడమే కానీ ఆచరణలో ఒక్క పని కూడా చేయలేకపోతున్నారు. అందుకనే చాలామంది నేతలకు చంద్రబాబు అంటే చులకన. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేతలపై గట్టిగా చర్యలు తీసుకోలేకపోతే ఇంకెప్పుడు తీసుకుంటారు? కాబట్టి ముందు పార్టీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి సారిస్తే అదే చాలని కార్యకర్తలు అంటున్నారు.